Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ విషయంలో అయినా కూడా రైతన్నల మనసు వారి కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు అండగా ఉండేట్టుగానే అడుగులు వేశాం. ఇన్ని మంచి కార్యక్రమాలు రైతన్నల కోసం జరుగుతా ఉన్నా కూడా మంచి ఓర్వలేని రాజకీయాలు ఈ రోజు మన కళ్ళ ఎదుటనే మరోవైపున ఎలా జరుగుతా ఉందా ఉన్నాయో మీరే చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఇంత మంచి జరుగుతా ఉంది రైతన్నలకు కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మంచి జరుగుతా ఉంది. ఈరోజు మధ్యలో దలారులు లేరు, ఆర్బికేలు నేరుగా కొనుగోలు చేస్తా ఉన్నాయి. కొనుగోలు చేసిన వెంటనే 21 రోజుల్లోపే తిరక్కమునిపే ఈరోజు డబ్బులు చేతిలో పెట్టే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతన్నకు కనీస గిట్టుబాటు ధర రావాలి అని తపన తాపత్రయంతో మధ్యవర్తులు ఎవరూ ఉండకూడదు, మిల్లర్లు ఎవరూ ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వమే ఆర్బికేల పరిధిలోనే కొనుగోలు చేసి అక్కడికక్కడే వాళ్లకు రిసీప్ట్ ఇచ్చి ఆ రిసీప్ట్ వెనకాల కూడా ఎవరైనా మిమ్మల్ని డీలర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మిమ్మల్ని మిల్లర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మీరెవరికైనా డబ్బు ఇవ్వమని ఇవ్వాలి అని చెప్పి అడిగినా ఈ నెంబర్కు ఫోన్ చేయండి, వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం, 2 లక్షల రూపాయలు జరిమానా చేస్తాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు రైతన్నలకు భరోసా ఇస్తూ ఆర్బీకేనే ఒక కేంద్రంగా చేస్తూ ఈరోజు రైతులకు రిసీప్ట్ ఇచ్చి అక్కడే పంటలు కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈరోజు పంట నష్టపోయినా కూడా, ధాన్యం తడిచినా కూడా, రంగు మారినా కూడా ఏ ఒక్క రైతన్నా కూడా అధైర్య పడకండి, మీకు తోడుగా మీ బిడ్డ ప్రభుత్వం ఉంది అని చెప్పి భరోసా ఇస్తూ ఉన్న మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంత మంచి జరుగుతూ ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలన చేసి ఆ 5 సంవత్సరాలు సగటున కనీసం ప్రతి ఏటా 300 మండలాలు కనీసం అంటే కరువు మండలాలుగా మన కళ్ళ ఎదురునే కనిపించే పరిస్థితులు ఉన్నా రైతన్నలను గాలికి వదిలేసిన ఈ చంద్రబాబు, ఈయనకు మద్దతు ఇస్తా ఉన్న ఈయన దత్తపుత్రుడు, వీళ్ళు రైతు బాంధవుల వేషం వేశారు. రైతు బాంధవుల వేషం వేసుకొని ఇటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. వారికి సపోర్టుగా రావణ సైన్యంలో భాగంగా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరూ కూడా రామాయణంలో శూర్పనఖల మాదిరి, వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు. అక్షరాల ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ 2014 ఎన్నికలకు మునుపు అదే పెద్ద మనిషి మైకు పట్టుకొని, అదే పెద్ద మనిషి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అక్షరాల 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి, ఆ మాదిరిగా నమ్మించి రైతులకు రుణాల మాఫీ కదా దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పిన మాటలకు దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 5 సంవత్సరాలలో ఆ పెద్ద మనిషి ఇచ్చింది 15,000 రూపాయలు కూడా రైతన్నలకు ఇవ్వని దారుణమైన మోసం ఆ పెద్ద మనిషి చేస్తే, అప్పట్లో ఆ పెద్ద మనిషిని నెత్తిన మోసుకొని దత్తపుత్రుడు ఈనాడు
ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వీళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు ఒక్క రాత రాయరు కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు వ్యవసాయం దండగన్న బాబు ఈ రోజు ఒక వంక వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక ఇదే బాబుకు డేట్లు ఇచ్చి బాబు స్క్రిప్ట్ రాస్తాడు బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ చార్జ్ షీట్ ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని నటించుకుపోయే ప్యాకేజ్ స్టార్ మరో వంక వీళ్ళిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్ళకు తానా తందానా అంటూ ఇంకో వంక ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా వీళ్ళ డ్రామాలో నమ్మకండి ఈరోజు వీళ్ళు వస్తే గానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమేంటో తెలిసిపోతా ఉంది అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పలికింది రైతన్నలకు తోడుగా ఉంది వెంటనే కొనుగోలు చేసింది కాబట్టి వీళ్ళ నోట్లో నుంచి ఈరోజు ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయి చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తా ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అక్షరాల ఏకంగా 210,000 కోట్ల రూపాయలు 210,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎక్కడ ఈరోజు లంచాలు లేవు ఎక్కడ ఈరోజు వివక్ష లేదు చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు మీకు అర్హత ఉంటే చాలు మీ జగనన్న మీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తూ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు పేదలకు ఈ డబ్బు పేదలకు ఈ మంచి చేస్తూ పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచిపెడుతున్నానని ఇదంతా బాధ్యతారహితమని చెప్పి ఈ మధ్యకాలంలోనే టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠ ఆ ఈనాడు ఆ రామోజీరావు మీరంతా కూడా గమనించే ఉంటారు ఆ పత్రికలు చదివినప్పుడు కానీ వాళ్ళ టీవీలలో వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఇదే ఈనాడు పేపర్లోనూ ఇదే ఎల్లో మీడియాలోనూ గతంలోనూ కూడా ఇదే మాటలే ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేది ఏమిటి అని అంటే సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా
అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవ్వరికి కూడా రానే రావు అని దాని అర్థం ఆలోచన చేయమని అర్థం అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి పొరపాటున వల్ల అధికారంలోకి వస్తే స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటీ అంటే దోచుకో పంచుకో తినుకో చంద్రబాబు కింత ఈనాడు కింత చంద్రబాబు కింత ఆంధ్రజ్యోతి కింత చంద్రబాబు కింత టీవీ 5 కింత చంద్రబాబు కింత దత్తపుత్రుడి కింత ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకంటే మీ అందరూ కూడా గమనించాలి ఇదే ఈనాడులో మొన్ననే అనుకుంటారు రెండు రోజుల కిందటనే చూసా జీవి రావట ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే సిఏగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ను రద్దు చేసి డిబార్ చేసినారు ఇటువంటి దానయ్యను పట్టుకొని ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడి కింద దాన్ని చూపిస్తూ ఒక పెద్ద ఆర్థిక వెత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు ఈనాడు రాయిస్తుంది ఈనాడు రాస్తారు ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు రాష్ట్రం దివాలా తీస్తూ ఉందట అప్పులు పాలవుతూ ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని ఇటువంటి వ్యక్తిని ఉన్న ఒకరిని తీసుకొస్తారు ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు ఆయనకు ఒక ప్రొజెక్షన్ ఈయన ఒక ఆర్థికవేత్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు వీళ్ళు రేపొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థికవేత్తల నుంచి తెప్పిస్తారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థికవేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు చివరికి ఈ ఆర్థికవేత్తలు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తే ఒక్కసారి గూగుల్ చేస్తే ఈ జీవి రావు గురించి చూస్తే ఈ మనిషి సినిమా రికార్డులకు డాన్సులు సినిమా రికార్డులకు పాటలు పాడుతూ ఉన్నాడు ఇటువంటి యాక్టర్లను ఆర్థికవేత్తల కింద చూపిస్తూ ఇవన్నీ కూడా మన గూగుల్లోనూ ఫేస్బుక్లోనూ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇలాగే ఈ బాబు ఈ రామోజీరావు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 వీళ్ళందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను పుట్టించేస్తారు వాళ్ళందరినీ కూడా ఆర్థికవేత్తల కింద వీళ్ళందరినీ ప్రొజెక్షన్ చేస్తారు ఆర్థికవేత్తలు ఒక్కరే సరిపోరు అని చెప్పి వీళ్ళందరినీ కూడా రాజ్యాంగ న్యాయ నిపుణులు కూడా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అంటారు వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలని వీళ్ళందరూ కూడా సర్పంచుల సంఘాలని ఏది పడితే అది వీళ్ళందరికీ కూడా ఒక
ఒక ఒక ట్యాగ్ కూడా ఇస్తారు ఇచ్చి వీళ్ళందరి కూడా వీళ్ళందర్నీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందర్నీ కూడా వాడుకుంటారు వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళన వాళ్ళ నోటి దగ్గరికి వెళ్లి గొట్టాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతారు ఒకటే ఒకటి మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కూడా ఈనాడు మనసులో ఏముందో చంద్రబాబు మనసులో ఏముందో ఈ yellow మీడియా మనసులో ఏముందో వీళ్ళ మనసులో ఉన్న మాటలను వీళ్ళు వీరి చేత చెప్పిస్తారు చెప్పిచి అవే ప్రజల మాటలు అని చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ అడుగులు వేసేందుకు కార్యక్రమం చేస్తారు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వీరి ప్రతి మాటలోనూ మోసం వీరి ప్రతి రాతలోనూ మోసం వీరి ప్రతి పనిలోనూ కూడా మోసం కనిపిస్తుంది పెత్తందారి మనస్తత్వం కనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ట్యాబులు ఉచితంగా ఇస్తాము అని అంటే వీళ్ళందరికీ కూడా అమరావతి అని చెప్పుకుంటా ఉన్న ఈ రాజధాని నగరంలో వాళ్ళ పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాము అని అంటే వీళ్ళందరికీ కూడా కడుపులో మంట పేదల మీద అక్కసు కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్లి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు పేపర్ల నిండా టీవీలలో డిబేట్లు పెడతారు పేపర్ల నిండా రాతలు రాస్తారు రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పి ఇంకొకటి అయిపోతుంది అని చెప్పి ఇలాంటి జోకర్లందరినీ జీవీ రావు లాంటి జోకర్లందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ అభిప్రాయాలను ఒక పెద్ద ఆర్థికవేత్త అభిప్రాయాల కింద చూపించే కార్యక్రమాలు చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొరపాటు జరిగింది అని అంటే పేదవాడు ఎవడు బతకడు గమనించుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడు మరోవైపున ఈరోజు ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు పొరపాటు జరిగితే మాత్రం ఏ పేదవాడు కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు పొరపాటు జరిగితే మాత్రం పెత్తందారులు పేదవాడిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ ఈరోజు పేదల కోసం పేదల ప్రతినిధిగా ఈరోజు ఇక్కడ ఉన్నాడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా ప్రతి పేదవాడి జీవితం ఎలా బాగుపడాలి భావి తరాలు పేదరికం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు అందుకే మీ బిడ్డ పరిపాలనలో సచివాలయాలు కనిపిస్తాయి గ్రామస్థాయిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు గ్రామస్థాయిలో ఎక్కడ లంచాలు లేని పాలన కనిపిస్తుంది ఎక్కడ వివక్ష లేని పాలన కనిపిస్తుంది మీ బిడ్డ పాలనలో ఈరోజు మీ బిడ్డ పాలనలో ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు నా పేద పిల్లలకు నేర్పించాలి అని తపన తాపత్రయంతో ఒక మంచి మేనమామ కనిపిస్తాడు మీ బిడ్డల కోసం తాపత్రయపడడానికి ఈరోజు మీ బిడ్డ ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఎక్కడ లంచాలు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
అంటే నేరుగా బటన్ నొక్కడం నా కచెల్లమ్మల ఖాతాల్లోకి ఆ వారి అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామో అంటే పెట్టుబడి పెట్టే ప్రతి పెట్టుబడి కూడా చదువుల పరంగా గాని అక్క చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం కాని ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామో అంటే కారణం హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ గా చేస్తా ఉన్నాం ఈ రోజు నేను చెప్తా ఉన్నా మరో 20 సంవత్సరాలు 10 15 సంవత్సరాలు చూడండి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ప్రతి పేద పిల్లాడు ఇంగ్లీషే మాట్లాడతాడు అనేది ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా డ్రైవర్ ఉద్యోగం కావాలన్నా కూడా ఆ డ్రైవర్ ఇంగ్లీషులోనే మాట్లాడే పరిస్థితి మరో 15 సంవత్సరాల్లో వస్తుంది చేసే ప్రతి పెట్టుబడి కూడా వేసే ప్రతి పెట్టుబడి కూడా నా పిల్లలు ఇంజనీర్లు కావాలి నా పిల్లలు డాక్టర్లు కావాలి గొప్ప గొప్ప డిగ్రీలు అందిపుచ్చుకోవాలి వీళ్ళందరూ కూడా చదువుల రంగంలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద వీళ్ళందరూ కూడా తయారవుతే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో ఆంధ్ర రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మొన్ననే ఒక ఆర్టికల్ చదువుతా ఉంటి మొన్ననే ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్ ఒకటి వింటా ఉంటి అందులో జర్మనీ వాళ్ళకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేక జర్మనీ వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఈరోజు ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్లో విన్నా అంటే దాని అర్థం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రావాలి అని అంటే అది ఊరికే రాదు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పడాలి అని అంటే దానికి ఒక విత్తనం పడాలి ఆ విత్తనం ఒక వృక్షం అవ్వాలి అప్పుడే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది దీన్ని హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా భావించాలి ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్నది ఈరోజు అటువంటి కార్యక్రమాలే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను ఈరోజు ఒకటే ఒక్క విన్నపం చేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు వింటాం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చూస్తాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతాయి కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా కారణం మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు మీ బిడ్డకు ఒక టీవీ 5 అండగా లేదు మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు తోడుగా లేడు మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడి దయను మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అందుకే మీ బిడ్డ బటన్ నొక్కడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు వీళ్ళ మాదిరిగా దోచుకోవడము దోచుకున్న దాన్ని పంచుకోవడము ఇది మీ బిడ్డ చేయడం లేదు ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి కోరుతూ మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా కావలి సంబంధించి ప్రతాపన్న కొన్ని విషయాలు అడిగాడు కావలి టౌన్లో ట్యాంకుకి సంబంధించి దీని కెపాసిటీని పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కూడా దీన్ని చేస్తే మంచి జరుగుతుంది దీనికి కింద ఉన్న మరో 9 ట్యాంకులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తాను అడిగాడు దీనికోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు ఈ 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తూ ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా
కావలికి సంబంధించి నీళ్లు రావాలి అని అంటే హై లెవెల్ కెనాల్ ఉంది. ఈ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి అని అంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దీనికి సంఘం బ్యారేజ్ నుంచి సెపరేట్ గా ఇంకొక లింక్ కెనాల్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి ఒక మరో 20 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. దీన్ని కూడా రైతాంగం కోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కావలి ట్రంక్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 56 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి పని జరుగుతూ ఉన్నాయి. దీనికి మరో 15 కోట్ల రూపాయలు అదనపుగా కావాల్సి ఉంటుంది అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నాన్న కట్టించిన ఇందిరమ్మ కాలనీలలో జగనన్న కాలనీ పక్కనే ఉన్న ఈ ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి. ఇది 16th వార్డ్ కావలి మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నా. దీన్ని కూడా జగనన్న కాలనీలతో పాటు ఈ ఇందిరమ్మ కాలనీని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ వీటి అన్నింటి వంతా కూడా మీకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా